వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. శ్రీ తిరుపతి ప్రసన్న గంగమ్మ జాతరకు భారీగా వచ్చిన విరాళాలలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ తిరుపతి ప్రసన్న గంగమ్మ జాతరకు దాతల నుండి సుమారు 90 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు గత తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు వసూలు చేశారు. డబ్బును కమిటీలో ఉన్న సభ్యులు కుప్పం కో ఆపరేటివ్ బ్యాంకులో జమ చేస్తే వడ్డీ ఎక్కువగా వస్తాయని నిర్ణయించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కు ఇస్తే అతను ఎవరికీ తెలియకుండా టౌన్ బ్యాంకులో 40 లక్షలు మాత్రమే అమ్మవారి ఖాతాలో జమ చేసి మిగిలిన డబ్బును ఏ బ్యాంకులో వేశారో తెలియలేదు. ఇదిలా ఉండగా గంగమ్మ గుడి పేరుతో 11,50,000 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిఏ మనోహర్ తీసుకోవడం జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు తీసుకోలేదని బ్యాంకు చైర్మన్ ఉపేంద్ర తెలిపారు. కమిటీలో ఉన్న సభ్యులు విద్యాసాగర్ మాట్లాడుతూ సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు తీసుకున్న పిఏ మనోహర్ పై పోలీస్ కేసు కోర్టుకు వెళ్తామని, వారు ఏమీ చేయకపోతే మనోహర్ ను జైలుకు పంపే వరకు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపడతామని తెలిపారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ వ్యవహారాలన్నీ పర్యవేక్షించి ముఖ్యంగా మాకు మా దృష్టికి వచ్చిన లోపం ఏమంటే, ఈ కంప్యూటర్లో డేటా అప్డేట్ చేయకుండా గత సంవత్సర కాలంగా కంప్యూటర్లో అప్డేట్ చేయబడి ఉండలేదు. కాబట్టి ఎవరు ఇన్స్పెక్టర్కి వచ్చినా ఎంక్వైరీకి వచ్చినా కూడా కరెక్ట్గా లోటుపాట్లు తెలుసుకునే పరిస్థితి లేకుండా ఉండింది. ఇప్పుడు కంప్యూటర్ అంతా కూడా అప్డేట్ చేసినాము. కంప్యూటర్లో సిస్టంలో ఫిగర్స్తో ట్యాలీ చేసి మా మీరు డిపార్ట్మెంట్ల తరఫున వచ్చిన ఇన్స్పెక్టర్లు అన్నీ వెరిఫై చేసి వారు చెప్పినట్టుగా క్యాష్లో కానీ గోల్డ్లో కానీ కొద్దిగా డెఫిసిట్ ఉంది, అవన్నీ కూడా రికార్డ్ చేసి సంబంధిత సిబ్బందికి షో కాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విచారణ కూడా పూర్తి కాలేదు. ఇంకా అన్ని తరువుగా ఎంక్వైరీ చేసి గత సంవత్సరం ఆడిట్ రిపోర్టులోనే ఇవన్నీ బయటపడినప్పటికీ ఏ కారణం వల్ల సిస్టమ్ అప్డేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ ఆడిటర్స్ కానీ ఇన్స్పెక్టర్లు కానీ ఎవరు సరి తీసుకోలేకపోయినారు. ఇప్పుడు పకడ్బందీగా సిస్టమ్స్ అంతా అప్డేట్ చేసి ఎంత లోటుపాట్లు ఉన్నదే అన్నీ కూడా ధృవీకరించి వీటిపైన చర్య తీసుకోవడానికి షో కాస్ నోటీస్ ఇస్తున్నాము. ఈ 2 రోజుల్లో ఇవన్నీ సర్దుబాటు కానీ వల్ల వాళ్ళపైన క్రిమినల్ సివిల్ యాక్షన్లు కూడా తీసుకోవడానికి బోర్డు తరఫున మేము తీర్మానం చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో ఈ తీసుకున్న డబ్బంతా వసూలు కాని పక్షంలో వాళ్ళపైన క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి తీర్మానించారు. సంవత్సర కాలంగా సిస్టమ్ అప్డేట్ చేయకుండా, బుక్స్ బ్యాలెన్స్ చేయకుండా అన్ని ప్రింటింగ్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ జరిగిన లోటుపాట్లు ఎవరి దృష్టికి రాలేకపోయింది. ఇవన్నీ సరిచేసి బుక్స్ అన్ని బ్యాలెన్స్ చేసి సిస్టమ్ అంతా అప్డేట్ చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ మాత్రం బయటపడింది. ఇంకా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అవి పూర్తి అయితే కానీ మనం ఇంకా పెద్ద విషయాలు మనం ఇప్పుడే చెప్పలేదు. ఇప్పటి వరకు అయితే క్యాష్లో కానీ గోల్డ్లో కానీ వచ్చిన లోటు ఇలా మీలో ఇప్పుడు ఈ డెఫిట్కు ఇబ్బంది ఏమి లేదు. వారి ఆస్తులు కూడా మాకు ఇక్కడ తాకట్టు, ఈ బ్యాంకీ పేరుతో తాకట్టులు ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ ఫ్రాడ్ చేసినారో వాళ్ళ ఆస్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇబ్బంది ఏమి లేదు. ప్రజలు కానీ ఇక్కడ డిపాజిటర్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేదని నేను చూస్తున్నాను. ఈ ద్వారా మేము డిపాజిట్లకు కానీ వాళ్ళు ఇక్కడ తనఖా పెట్టిన బంగారాలకు కానీ ఎటువంటి లోటు లోపము లేకుండా లేదు. వారు ఎవరు కూడా భయభ్రాంతులు పూర్తి కావాల్సిన అవసరం లేదు. వారికి ఎప్పుడు డిపాజిట్ కావాలన్నా కూడా, వారు వెనక్కి తీసుకోవాలన్నా కూడా వెంటనే ఇస్తారు. బ్యాంకు మంచి బలిష్టంగానే ఉంది. దీనిలో ఏమి బ్యాంకు బలహీనత ఏమి లేదు. బ్యాంకు డిపాజిట్లు కానీ బ్యాంకులో పెట్టిన ఖాతాదారుల బంగారం కానీ అన్నీ కూడా భద్రంగానే ఉన్నాయి. కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టుకున్న కొన్ని బంగారాలు మాత్రమే కనబడటం లేదు. దానికి బ్యాంకు ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదు. డిపాజిట్లు కూడా భయపడి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే వాళ్ళకి గ్యారంటీ ఇస్తున్నామో, ఈ 96 సంవత్సరాల బ్యాంకు ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలంతా కూడా మీరంతా కూడా కొంచెం సమయంతో మాకు కొద్దిగా ఇవన్నీ 1 రోజులో జరిగిందే కాదు, చాలా కాలంగా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ సరిచేయడానికే మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మాకు సహకరించి మీ బ్యాంకును మీరు నిలుపుకోవాలి. ఖాతాదారులందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం. బ్యాంకు
తగిన విషయం మీ అందరికీ తెలుసు ఆ విషయంలో మా జిల్లాధికారి మా జిల్లాధికారులు అన్ని అర్బన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు గోల్డ్ వెరిఫికేషన్ చేయాలని అని ఆ ఉత్తర్వులు జారీ చేశారు వారి ఉత్తర్వుల మేరకు నేను ఈ కుప్పం టౌన్ మేకని గోల్డ్ వెరిఫికేషన్ చేశాను ఈ వెరిఫికేషన్లో మా ప్రెసిడెంట్ బిఎస్సి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలోనే నేను గోల్డ్ వెరిఫికేషన్ చేశాను 9వ తేదీ గోల్డ్ వెరిఫికేషన్ చేస్తే అక్కడ 30 బ్యాగులు 30 లోన్లు ఇక్కడ ఉన్న సిబ్బంది మేనేజర్ అప్రైజర్ వీరంతా కలిసి వారి కుటుంబ సభ్యుల పేర్లతో మరి వారి బంధువుల పేర్లతో పెట్టుకొని వితౌట్ బంగారం లేకుండానే దాదాపు 35 లక్షలు 35,45,000 విలువ గల లోన్లను తీసుకున్నారు అలాగే పర్సెంట్ గారు క్యాష్ బ్యాలెన్స్ వెరిఫై చేయమని మరి కొన్నాను క్యాష్ బ్యాలెన్స్ వెరిఫై చేశాను క్యాష్ బ్యాలెన్స్ వెరిఫై చేస్తే అప్పటికి క్యాష్ బుక్ అప్డేట్ లేనందువల్ల కంప్యూటర్ సిస్టమ్ చెడిపోయిందని చెప్పడం వల్ల వారికి టైం ఇచ్చి మళ్ళీ 17వ తేదీ నిన్న దినం క్యాష్ బ్యాలెన్స్ వెరిఫై చేయగా 46,83,000 దాదాపు 46,83,955 రూపాయలు బెడ్షీట్ ఉంది క్యాష్ బుక్ ఈ డబ్బులు ఎవరు క్యాషియరు మరియు అక్కడ ఉన్నటువంటి మేనేజరు వారి మీద బాధ్యత ఉంది వారితో నిన్న బైండ్ అవుట్ చేసుకొని వారందరితో డిపాజిషన్ తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని మేము వెంటనే మా పై ఆఫీసర్లకు మేము రిపోర్ట్ చేశాము రిపోర్ట్ చేయగానే వెంటనే స్పందించి మా అధికారులు 19వ తేదీన ఇక్కడ సెక్షన్ 59 కింద నోటీసులు జారీ చేయడం జరిగింది ఉద్యోగస్తులకు అలాగే మళ్ళీ నిన్నటి దినం కూడా మా అధికారి మా డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు నిన్న ఈ సందర్శించి ఈ బ్యాంకుని ఇక్కడే మళ్ళీ ఒక నోటీసు సెక్షన్ 59 కింద ఉద్యోగస్తులందరికీ జారీ చేసి చేయడం జరిగింది ఈ విషయాన్నంతా మొత్తం పాలకోట గారి దృష్టికి తీసుకున్నాము వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా సివిల్ క్రిమినల్ యాక్షన్లు వాళ్ళు తీసుకొని దీన్ని రికవరీకి వెంటనే తీసుకోవాల్సిందిగా వారికి మా అధికారుల నుండి ఆదేశాలు వచ్చాయి బంగారు రిసిట్లో 85,28,000 రిసిట్ ఉంది ఇప్పటికీ ఇంకా రికన్సిలేషన్ జరుగుతుంది బ్యాంకింగ్ కూడా తెప్పించినాము రికన్సిలేషన్ జరుగుతుంది 2 రోజుల్లో మొత్తం అని తీసేదానికి మేము ప్రయత్నం చేయాలి 84,435 క్యాష్ తక్కువ ఉండేది 46,93,958 మేరకు మేము గోల్డ్ వెరిఫికేషన్ చేయడానికి మమ్మల్ని అధికారులుగా నియమించాము నేను బలమనేరు సబ్ డివిజనల్ ఆఫీసర్ను మాకు ఈ కుప్పం టౌన్ బ్యాంకుని వెరిఫై చేయాల్సిందిగా జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు వారి ఆదేశాల మేరకు నేను 9వ తేదీ ఇక్కడికి వచ్చి వెరిఫై చేశాను ఆ రోజే డెఫిసిట్ బంగారం డెఫిసిట్ తేలింది అది వెంటనే మేము అధికారులకు మేము రిపోర్ట్ చేశాను అలాగే కమిటీ వాళ్ళకి పర్సెంట్ కూడా మేము తెలియజేసినాము దాని ప్రకారము మా అధికారులు వాళ్ళ నోటీసులు కూడా జారీ చేసినాము ఎవరి అండి మేనేజర్ జరిగిన అవకతవకల పైన గత నెల రోజులుగా విచారణ అధికారిని జరిపిన విచారణలో బయటపడిన విషయాలన్నీ కూడా ఇంతకుముందు కూడా ఒకసారి పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది ఈ అవకతవకలకు సంబంధించి 18వ తేదీన పోలీస్ స్టేషన్లో కేసు దాఖలు చేయడం కూడా జరిగింది ఇంకా ఆన్లైన్లో కూడా కేసు దాఖలు చేశాము అది విచారణ ఇంకా విచారణ తీసుకోలేదు పోలీస్ వారికి కావాల్సిన రికార్డులు కొన్ని రికార్డులు అది ఇది వాళ్ళు అడుగున్నారు అన్ని రికార్డులు సమర్పించిన తర్వాత వాళ్ళు దర్యాప్తు మొదలు పెడతామని చెప్తున్నారు ఈ దర్యాప్తు దాదాపు పూర్తి అవ్వచ్చింది మొత్తం లెక్కేసుకుంటే దాదాపు 1,92,00,00 దాకా దాని విలువ ఉంటుంది ఇందులో కూడా ఈ నకిలీ బంగారం పెట్టిన లోన్ల తాలూకు అవి దాదాపు 50 లక్షలు రికవరీ చేయడం కూడా జరిగింది ఈ లాక్డౌన్ ఉన్నందువల్ల ఈ విచారణ కొంచెం ఆలస్యంగా జరిగింది ఆలస్యం ఈ ఎవరైతే ఈ ఎంప్లాయీస్ దీంట్లో నిందితులుగా ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు పూర్తిగా సహకరించకపోవడం వల్ల కొంచెం దర్యాప్తు ఆలస్యం జరిగింది ఇప్పటి వరకు బయటపడిన విషయాల ప్రకారం 1,91,00,00 దాకా ఈ విలువ ఉంటుందని కనుక్కోవడం జరిగింది ఈ విషయంగా మేము పై అధికారులకు కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్కి ఆర్బీఐ వాళ్ళకి అందరికి కూడా తెలియజేయడం జరిగింది ఈ లాక్డౌన్ వల్ల పోలీసులు కూడా
దీని పైన ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు. ఏదో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అవి అడుగున్నారు, త్వరలోనే అన్ని కూడా సమర్పించి దీన్ని రిజిస్టర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సార్, ఇప్పటి వరకు ఎంతమంది సస్పెండ్ చేసినారు సార్? ఈ విషయంగా ముగ్గురు ఎంప్లాయీస్ ని గత నెల 20వ తేదీనే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ అవకతవకలకు బాధ్యులుగా గుర్తించిన ముగ్గురు ఎంప్లాయీస్ కూడా గత నెల 20వ తేదీనే సస్పెండ్ చేశారు. విద్యార్థులు గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన డిపాజిట్ల పైన ఎండోమెంట్ అథారిటీ వాళ్ళ అనుమతి లేకుండా దాదాపు 10 లక్షల దాకా గంగంగూడి డిపాజిట్ల పైన రుణం తీసుకున్నట్టు బయటపడింది. దీనికి సంబంధంగా కూడా విచారిస్తూ ఉన్నాము, ఎందుకంటే ఎండోమెంట్ అధికారి యొక్క పర్మిషన్ కానీ ఎండార్స్మెంట్ కానీ ఏమీ లేకుండా లోకల్గా ఉన్న ఉత్సవ కమిటీ కానీ ఆ గుడి ఉత్సవాలు జరిపే వాళ్ళు తీసుకున్నట్టుగా బయటపడింది. ఈ విషయంగా కూడా దర్యాప్తుల భాగంగా పోలీసు కంప్లైంట్ ఉంటుంది. విచారణలో బయటపడాలి, ఎవరు తీసుకున్నారు, ఎవరు ఉపయోగించుకున్నారు, దేనికోసం ఉపయోగించుకున్నారు అనేది కూడా మనము పోలీస్ ఎంక్వైరీలో కానీ తీసుకోబడతాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్ మేనేజర్ కూడా ఆయన స్టేట్మెంట్లో కొంచెం వివరాలు ఆయన ప్రకటించినారు సార్, ఆ వివరాల్లో భాగంగా ఈ విషయంగా సంజయ్ షే అడిగితే మేనేజర్ చెప్పడం ఏమంటే అప్పుడే మన సీఎం ఎక్స్ సీఎం పిఏ గారు చెప్తే వాళ్ళ పైన మేము లోన్లు మంజూరు చేయడం జరిగింది. అప్పుడు ఉత్సవము జాతర తొందరలో మేము సంతకాలు తీసుకోవడము ఫార్మాలిటీస్ తీసుకోవడానికి కొంచెం టైం లేక వెంటనే ఇచ్చేసాము అని చెప్తున్నాడు. ఎక్స్ సీఎం అంటే నేమ్ ఎక్స్సీఎం ఎక్స్సీఎం పిఏ మనోహర్ గారు ఓరల్గా చెప్పడం వల్ల ఇచ్చాము, మేమేమి దాన్ని ఆపుతాము మేము తినలేదని చెప్తున్నాడు ఆయన. ఈ విషయంగా వాళ్ళని కూడా సంప్రదిస్తూ ఉన్నాము, ఉత్సవ కమిటీ సభ్యులు కూడా కొంతమందిని విచారించడం జరిగింది. అప్పుడు జాతర సమయంలో దీనిపైన లోన్ తీసుకొని జాతరకు ఖర్చు పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏమంటే ఒకసారి గంగమ్మ గుడి పేరు ఉన్న డిపాజిట్లకి ఈఓ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతి లేనిది దానిపైన ఎటువంటి లోన్ ఇవ్వడానికి మనకి అధికారం లేదు. కానీ అక్కడ ఈఓ గారి పర్మిషన్ కానీ వాళ్ళ ఎండార్స్మెంట్ కానీ సీల్ కానీ సంతకం కానీ ఏమీ లేవు. ఆ విషయం కానీ మేము మేనేజర్ దగ్గర సజెషన్ తీసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఇది కూడా మన కంప్లైంట్లో భాగంగా పోలీస్ వాళ్ళకి తెలియదు. అమౌంట్ ఎంత సార్? గంగమ్మ దాదాపు 10 లక్షలు తీసుకున్నారు 2019లో, అది ఇప్పుడు వడ్డీతో సహా 20 లక్షలు వచ్చినారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.